విజయనగరం జిల్లా గర్వీడి కొండపాలెం గ్రామ సచివాలయంలో నామినేషన్లు జోరు అందుకుంది. గ్రామ సచివాలయంలో ఇరు పార్టీల అభ్యర్థులు ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాగంగా గర్వీడి సర్పంచ్ స్థానానికి పాచిపల్లి ప్రమీల వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వార్డు సభ్యులుగా 1వ వార్డు నుంచి నీలాతి రాజ్యలక్ష్మి, బోడసింగి సత్యనారాయణ, 8వ వార్డు నుంచి మజ్జి లావణ్యకుమారి, 12వ వార్డు నుంచి సువ్వారి గీతావాణి, 15వ వార్డు నుంచి కింతాడ కిరణ్ కుమార్, 16వ వార్డు నుంచి వాళ్ల భార్గవి వైఎస్ఆర్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి 1వ వార్డుకు దుక్క జ్యోతి, 2వ వార్డుకు దన్నాన రోజా, 3వ వార్డు నుంచి రాగోలు లక్ష్మణరావు, 7వ వార్డు నుంచి జగ్గారావు, 15వ వార్డు నుంచి పాకలపాటి వర్మరాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి టిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ కొండపాలెం పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సర్పంచ్ స్థానానికి 7 నామినేషన్లు, వార్డు సభ్యులుగా 31 మంది నామినేషన్ వేశారన్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తామన్నారు. జాగ్రత్త.